హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాను కదా. ఈరోజు చాక్లెట్ కేక్ రెసిపీ మీతోటి షేర్ చేద్దామని అనుకున్నాను. దీనికోసం నేను 3/4 కప్పు విప్పింగ్ క్రీము యూస్ చేస్తున్నాను. ఇది ఇంకా మంచి బీట్ చేయాలి. ఆల్రెడీ విప్పింగ్ క్రీము ఎలాగే మంచి బీట్ చేయాలన్న వీడియో నేను అప్లోడ్ చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియోది లింక్ నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే అది కూడా చూడండి. ఈ యొక్క కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు దీనిలోకి 3 టేబుల్ స్పూన్ చాక్లెట్ టీ సిరప్ యాడ్ చేయాలి. ఇదిగోండి, విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది. హర్షీస్ ది చాక్లెట్ సిరపే నేను ఇక్కడ యూజ్ చేశాను. ఆల్రెడీ నేను చాక్లెట్ ది స్పంజ్ ది రెసిపీ అప్లోడ్ చేశాను, అందుకని నేను రిపీట్గా పెట్టట్లేదు ఈ వీడియోలో. ఒక కేక్ బోర్డ్ పైన కొద్దిగా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి దీనిపైన ఫస్ట్ లేయర్ కేక్ పెట్టేసుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ తోటి మంచిగా వెట్ చేయాలి. 1/2 కప్ వాటర్లో 1/2 కప్ షుగర్ యాడ్ చేసి మంచిగా బోయిల్ చేసి కూల్ చేసిన షుగర్ సిరప్ ఇది. తర్వాత మనం ఇందాకే బీచ్ చేసి పెట్టిన విప్పింగ్ క్రీమ్ తోటి మొత్తం కవర్ చేయాలి. విప్పింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత దీనిపైన గ్రేట్ చేసి పెట్టిన చాక్లెట్ యాడ్ చేయాలి. ఇది డార్క్ చాక్లెట్. తర్వాత దీనిపైన సెకండ్ లేయర్ కేక్ పెట్టేసుకొని మనం ఇందాకే చేసేటట్టు షుగర్ సిరప్ తోటి మంచిగా విట్ చేసి విప్పింగ్ క్రీమ్ తోటి కవర్ చేసి దానిపైన చాక్లెట్ని గ్రేట్ చేసి పెట్టిన చాక్లెట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ లేయర్ కేక్ పెట్టేసుకోవాలి. తర్వాత దీనిపైన షుగర్ సిరప్ తోటి మంచిగా వెట్ చేయాలి. విప్పింగ్ క్రీమ్ తోటి మొత్తం కవర్ చేయాలి. ఇది ఇలాగే కవర్ చేశాక నేను ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట కొద్దిగా సెట్ అవ్వడానికి. ఇదిగోండి, 1/2 అవర్ తర్వాత తీసి విప్పింగ్ క్రీమ్ ఎక్కడ కావాలో అక్కడంతా మంచిగా నేను అప్లై చేస్తున్నాను.
ఇదిగోండి విపింగ్ క్రీమ్ తోటి మొత్తం నేను ఫినిషింగ్ చేశాను అన్నమాట. ఇంకా దీనిపైన చాక్లెట్ గనాష్ ది డ్రిప్ తోటి కవర్ చేయాలి. ఇదిగోండి ఇది చాక్లెట్ గనాష్. ఇది ఎలా ప్రిపేర్ చేశారంటే 1/2 కప్ డార్క్ చాక్లెట్, 1/2 కప్ విపింగ్ క్రీము, 1 టీ స్పూన్ బట్టర్ డబల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసి తయారు చేసిన డ్రిప్ ఇది. ఇంకా దీనిపైనే నేను ఒక స్పాచ్యులా డిజైన్ కూడా చేస్తున్నాను. ఇది కొద్దిగా డ్రై అయిన తర్వాతనే స్పాచ్యులది డిజైన్స్ చేసుకోవాలి, లేదంటే అతుక్కుంటదన్నమాట. ఇది ఒక 15 మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసినది. ఇంకా దీనిపైన రోసెట్ న్యూసిల్ యూస్ చేసి ఒక చిన్న ఫ్లవర్ మోడల్లో డెకరేట్ చేస్తున్నాను. ఇంకా దీనిపైన ఒక చిన్న చాక్లెట్ డెకరేషన్ కూడా పెట్టేస్తున్నాను అన్నమాట. బబుల్ బ్రాప్ పైన కొద్దిగా చాక్లెట్ మెల్ట్ చేసి తయారు చేసిన చాక్లెట్ డెకరేషన్ ఇది. ఇలాగే విపింగ్ క్రీము దీనిపైన అప్లై చేసిన తర్వాత సైడ్లో కూడా నేను ఇది స్టిక్ చేస్తున్నాను. దీని వెయిట్ మీతోటి షేర్ చేస్తాను. దీని వెయిట్ వచ్చేసి 748 గ్రాము. మీరు ఫస్ట్ టైం గనక నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.